నాగదోషం సాధారణంగా కుజదోషం ఉందా లేదా చూసుకుంటాం ముఖ్యంగా, అలాగే కాలసర్పదోషం ఉందా లేదా చూసుకుంటాం, అలాగే నాగదోషం కూడా ఉందా లేదా కూడా చూస్తూ ఉంటారు జ్యోతిష్కులు ముఖ్యంగా మన జాతకంలో. ఈ నాగదోషం అంటే ఏంటి? సాధారణంగా ఎవరికైనా సరే వివాహం చేసినప్పుడు నెక్స్ట్ది ఏంటంటే సంతానమే. కాబట్టి సంతానం కలగాలంటే సంతాన స్థానం బాగుందా లేదా చూడాలి, అలాగే సంతాన స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవాలి. ఇలా చూసుకున్నప్పుడు పంచమం అనేది ఏంటంటే సంతాన స్థానం. ఏ లగ్నం నుంచి అయినా సరే పంచమ స్థానాన్ని సంతాన స్థానం అంటారన్నమాట. అలాంటి సంతాన స్థానంలో ఈ రాహు ఉంటే కనుక చాలా దోషం అండి. సో ఖచ్చితంగా మన లగ్నం నుంచి పంచమ స్థానంలో కనుక రాహు ఉంటే కనుక దానే నాగదోషం అని అంటారన్నమాట. ఈ సంతాన స్థానంలో రాహు ఉండడం చేత కొద్దిగా వివాహం ఆలస్యం అవ్వడం, అలాగే సంతానం ఆలస్యంగా పుట్టడం, లేదంటే సంతాన నష్టం జరగడం, ఖచ్చితంగా సంతాన నష్టం జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. కాబట్టి పంచమ స్థానంలో రాహు ఉంటే కనుక దాన్ని నాగదోషం కింద పరిగణించాలి. అందుకే ముందు జాతకం చూసినప్పుడు పంచమ స్థానాధిపతి కూడా చూడాలి. ఒకవేళ పంచమ స్థానాధిపతి ఉచ్చస్థానంలో కానీ స్వస్థానంలో కానీ లేదంటే మిత్రస్థానంలో కానీ ఉంటే కనుక కొంచెం దోషం తగ్గుతుంది పంచమంలో రాహున్నా కూడా. అలాగే గురువు కూడా ఎవరికైనా సరే, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎవరికైనా సరే సంతాన కారకుడు గురువు అండి. కాబట్టి అలాంటి జాతకంలో కనుక గురువు 1, 2, 3, 4, 5, 7, 9, 10, 11 స్థానాల్లో ఉంటే కనుక చాలా మంచిది. అంటే 6, 8, 12 స్థానాల్లో గురువు ఉండకుండా ఉంటే చాలా మంచిది. గురువు మిగతా రాశుల్లో ఎక్కడున్నా సరే ఎక్సెప్ట్ 6, 8, 12 మంచి సంతానం కలుగుతుంది. కాబట్టి ఈ పంచమంలో రాహు ఉన్నా మన జాతకంలో కనుక గురువు చాలా బాగుంటే, అంటే ఇందాక చెప్పినట్టు స్వస్థానం కానీ ఉచ్చ కానీ, స్వస్థానం అంటే కనుక ధనస్సు కానీ మీనం కానీ స్వస్థానం అయింది, ఉచ్చ అంటే గురువుకి కర్కాటక రాశిలో కనుక గురువు ఉంటే కనుక ఉచ్చ. కాబట్టి ఈ మూడు ప్లేసెస్లో ఎక్కడ గురువు ఉన్నా కూడా పంచమంలో రాహు ఉండి నాగదోషం ఉన్నా కూడా సంతానం బాగానే ఉంటుంది, సంతాన నష్టం జరగదు. ఒకవేళ సంతాన నష్టం జరిగినా ఒకటి, రెండోది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఒక్క గురువు మటుకు 6, 8, 12 స్థానాలు లేకుండా ఉంటే చాలా మంచిది. కాబట్టి ఈ పంచమ స్థానంలో రాహు ఉండడం చేత నాగదోషం ఏర్పడింది. కాబట్టి ఈ నాగదోషానికి సంబంధించిన రెమెడీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాహు పంచమంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అమ్మవారిని ఎక్కువగా పూజించాలి, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఎక్కువగా పూజించాలి. అంటే సంతానం కోసమే అనుకుంటున్నాం కాబట్టి అమ్మవారికన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువగా పూజిస్తే కనుక సత్సంతానం కలుగుతుంది, సంతాన నష్టం ఉండదు. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటూ ఉండడం, అలాగే పొట్లకాయ అస్సలు తినకుండా ఉండడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ని ఎక్కువగా విజిట్ చేయాలి. ఉదాహరణకి కుక్కి సుబ్రహ్మణ్యం, పళని, తిరుత్తణి, మోపిదేవి, అలాగే స్కందగిరి టెంపుల్. ఈ 5 టెంపుల్స్ని, సుబ్రహ్మణ్య స్వామి ఉన్న టెంపుల్స్ని విజిట్ చేస్తే కనుక మనకి చాలా మంచి జరుగుతుంది. అలాగే వీలవుతే కనుక ప్రతి 2-3 ఏళ్ళకి ఒకసారి మటుకు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామికి హోమం మరియు అభిషేకం చేస్తే చాలా మంచిది. అలాగే పంచమంలో రాహు ఉన్నందుకు ఖచ్చితంగా రాహుకి 18,000 సార్లు జపం చేయించి కేజింపవ్ మినపప్పు కనుక దానం ఇస్తే కనుక ఈ నాగదోషం యొక్క ఎఫెక్ట్ కూడా పరిపూర్ణంగా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ నాగదోషం ఉన్నవాళ్ళు ప్రతి మంగళవారం కనుక ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిదని చెప్పచ్చు.